ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1115 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. మహేష్ సవేరి తల్లి వద్దకు చేరుకుని, చూడండి ఇప్పుడు ధనిక పేద అని వ్యత్యాసంతో మీరు ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. నాకు అటువంటి భేదం లేదు, నేను అందరినీ ఒకే విధంగా భావిస్తాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచి మీ అమ్మాయిని ఇష్టం ఉన్నట్టయితే నాకు ఇవ్వండి. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు సవేరికి కూడా సమ్మతమైతేనే నేను ఆమెని ఇష్టపడి వివాహం చేసుకుంటాను. ఆమె ఇష్టాన్ని తెలియపరచమని నేను ఇంతకుముందే చెప్పాను. చూడు సవేరి, నీవు గనక నాకు నీ అభిప్రాయం చెప్పినట్టయితే నేను ఎవరితో అయినా పోరాడి నిన్ను గెలుచుకోవాలని అభిప్రాయపడతాను. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి. నీవు ఇక నీ అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నట్టయితే నాకు తెలియపరచు, నీకు కొంత సమయం ఇస్తున్నాను అని అంటారు. వెంటనే తల్లి, చూడు నాయన, నీవు ఏదో అభిప్రాయపడుతున్నావు కానీ ఇప్పుడు మీ యొక్క స్థాయి వేరు, మా స్థాయి వేరు. తప్పుగా అభిప్రాయపడతారు ఈ సమాజంలో అందరూ అనగా, వెంటనే అతను, నాకు నమ్మకం ఉందండి, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకరి కోసం ఆలోచించను. నా మీద నమ్మకం ఉన్నట్టయితే, మీరు మీ అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టయితే, మీ అమ్మాయికి ఇష్టమైతే చెప్పండి, ఇతరుల గురించి మీరు ఏమాత్రం ఆలోచించవద్దు అని అంటారు. వెంటనే అలా, ఆమె నీవు నీ కుటుంబాన్ని వ్యతిరేకించి వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, అది మా అమ్మాయి కారణంగా అని నలుగురు అనుకుంటారు, అది నాకు ఏమాత్రం ఇష్టం లేదయ్యా. నీ తల్లిదండ్రులకి నీవు దూరం అయిపోయావనే మనస్పర్ధ నీకు వస్తుంది, అలాగే నా కుమార్తెకి కూడా వస్తుంది అని అలా బాధగా అంటుంది. వెంటనే అతను, చూడండమ్మా, నా కుటుంబానికి నేను ఎట్టి పరిస్థితులను దూరం కాబోను. నేను తప్పకుండా ఇంట్లో కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ఇప్పుడో లేకపోతే తర్వాత వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. సవేరి లాంటి మంచి అమ్మాయి కోడలుగా వస్తుందంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుని సంతోషంగా ఏదో ఒకరోజు వాళ్ళు అంగీకరిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఇక జరిగిపోయిన దాని గురించి కాకుండా నేను మీ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు తెలియపరచండి ఇష్టమైతే అని అక్కడి నుంచి బయలుదేరబోతూ, నీకే వదిలేస్తున్నాను నిర్ణయం అని అంటారు సవేరితో. వెంటనే ఆమె మహేష్ అని పిలిచి అలా అతనితో మాట్లాడే పనిలో నిమగ్నమవుతుంది. మరోవైపు సాయి ద్వారకామాయ వద్ద ధ్యానంలో ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు, భీమా, ఆలీ వీళ్ళందరూ, మనం వచ్చి చాలా సమయమైంది, సాయి ప్రతిసారి ఈ సమయానికి ప్రవచనం మొదలు పెట్టేవారు, కానీ ఈరోజు ఇలా ధ్యానంలో నిమగ్నమవడానికి గల కారణం ఏమిటి అనగా, వెంటనే తాతయ్య, కేవలం అది సాయికి మాత్రమే తెలుస్తుంది, మన అందరం వేచి ఉండడం తప్ప చేయదగింది లేదు అని అంటారు. ఇంతలో అలా మరోవైపు ఇంటి వద్దకి చేరుకుంటాడు మహేష్. వెంటనే అక్కడ ఉన్నవారంతా చాలా ఆవేశంగా మాట్లాడకుండా కూర్చొని ఉండగా, ఇంతలో తేజ్వి చాలా ఆవేశంగా, చదువుకున్నవాడివి, మంచి నిర్ణయాలు తీసుకుంటావు, గొప్ప స్థానంలో ఉంటావని మేము అభిప్రాయపడ్డాము, కానీ నీవు ఇటువంటి నిర్ణయం తీసుకుంటావని అసలు మేము ఊహించనే లేదు అనగా, వెంటనే అతను, చూడక్క, నేను తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదే అని నా మనసు చెబుతుంది, కాబట్టి నా నిర్ణయాన్ని నేను అమ్మా నాన్నలతో చెప్పాలనుకుంటున్నాను. నాకు అమ్మా నాన్నలు చిన్నప్పటి నుంచి ఎలా అయితే ప్రేమను పంచి పెద్ద చేశారో అదేవిధంగా నేను పెరిగాను అనగా, వెంటనే తేజ్వి చాలా ఆవేశంగా, నీవు చూసావా ఎలా మాట్లాడుతున్నావో, అదిగో ఆ బస్తీ అమ్మాయి మాయలో పడిపోయి నీవు పూర్తిగా మారిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. నిజంగా మీ నాన్నగారికి ఇష్టం లేకుండా నీవు ఈ వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు చూసావా, అది చాలా పెద్ద తప్పు. నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులు నీకు ముఖ్యమా? లేదంటే ఇప్పుడు కేవలం కొద్ది రోజుల క్రితం పరిచయమైన ఆ అమ్మాయి నీకు ముఖ్యమా? నీవు నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండలేనప్పుడు నీవు ఈ వివాహం చేసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా మహేష్? ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేసాయి. నీవు మాత్రం మీ నాన్నగారు చెప్పిన విధంగా ఉండు. దయచేసి ఇప్పుడు నీవు సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోబోవద్దు. తల్లిదండ్రిని చూసుకోవడం నీ బాధ్యత అని గుర్తుపెట్టుకో అనగా, వెంటనే మహేష్, హా, నీవు చెప్పింది అక్షరాల సత్యమక్క, కానీ నాకు కూడా ఒక జీవితం ఉంటుంది కదా, నేను కూడా సంతోషంగా ఉండాల్సి ఉంటుంది కదా. నేను ఆ అమ్మాయిని కలిసిన తర్వాత ఆమెలో ఉన్న మంచిని చూశాను. ఆ అమ్మాయి ఈ ఇంటికి సరైన కోడలు అని నేను అభిప్రాయపడుతున్నాను.
నా తల్లిదండ్రులని భవిష్యత్తులో బాగా చూసుకుంటుందనే నమ్మకం విశ్వాసం కూడా నాకు ఉన్నాయి అని అలా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే తేజ్వి, నీకసలు మతిపోయిందా ఏమిటి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో మరోవైపు అలా సాయి ధ్యానంలోనే ఉండడంతో అక్కడ వారంతా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మహేష్ తన తండ్రి వద్దకు చేరుకొని, నాన్నగారు, నేను మీతో ఈ యొక్క విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను, దయచేసి మీరు మీ అభిప్రాయాన్ని తెలియపరచండి అని అడగగా వెంటనే అతను, ఇంకా చెప్పడానికి ఏముంది మహేష్, నీవు నీ అభిప్రాయాన్ని తెలియపరిచావు, నాకు మాత్రం ఏమీ ఇష్టం లేదు, అసలు నీకు కనీసం తెలివి లేదా, నీకు అసలు బుద్ధుందా, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, అసలు ఏ స్థాయిలో ఉన్న వారితో నీవు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నావో అర్థమవుతుందా, అంత స్థాయికి నీవు దిగజారిపోవాల్సిన అవసరం ఏముంది, మేము నీకు ఏం తక్కువ చేశామని, నీవు ఉన్నతమైన చదువులు చదివావు విదేశాల్లో, అటువంటి నీకు మంచి ఉన్నతమైన అమ్మాయి వస్తుంది, అది ఆలోచించకుండా ఏమీ లేని ఈ బస్తీ అమ్మాయిని తక్కువ జాతి అమ్మాయిని చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నావు, అసలు నీ ఆలోచన జ్ఞానం ఏమైపోయింది అని అతను బాధగా మాట్లాడతారు. వెంటనే మహేష్, నాన్నగారు, నేను అన్నీ ఆలోచించే ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నానని నా మనసు అనిపిస్తుంది, నాకు తెలియపరుస్తుంది కూడాను నా మనసు, అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. మీ అందరికీ కూడా ఏదో ఒక రోజున సవేరి యొక్క మంచితనం తెలిసి వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఎంత గొప్పగా నన్ను పెంచి పెద్ద చేశారో అదే గొప్ప నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు చిన్నతనం నుంచి ఈ యొక్క కులమతాలకి అతీతంగా నాకు విషయాల్ని చెబుతూ పెంచి పెద్ద చేశారు, ఈ రోజున మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, నేను తీసుకున్న నిర్ణయం కూడా సరైనదే అని నా మనసు చెబుతుంది, దయచేసి నాకు సహాయం చేయండి అని చెప్పి అలా ప్రాధేయపడుతూ అడుగుతారు. అతనిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వెంటనే అలా, మహేష్ చూడండి, ఇప్పుడు నేను నా నిర్ణయం చెబుతున్నాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను, మీకు ఇష్టం లేదు అని నాకు అనిపిస్తుంది, అయితే సరే నేను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నేను సిద్ధపడిపోయాను అని చెప్పి అతను అలా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళబోతారు. వెంటనే అలా తండ్రి మహేష్, ఆగు అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ నివ్వెరపోయి ఇతను ఒప్పుకుంటారేమోనని కంగారుగా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో బల్వంత్, నేను నీకు ఏకీభవిస్తున్నాను, కాకపోతే అంతకంటే ముందు నీవు నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే నా తప్పును నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, అది ఏమిటి అంటే ముందుగా నేను ఆ సవేరిని కలిసి ఆమెని క్షమాపణ అడగాలనుకుంటున్నాను, దయచేసి నీవు నన్ను ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తావా అని అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్, తేజు, అలాగే ఆ పక్కనే ఉన్న అతని భార్య అందరూ నివ్వెరపోయి ఇతను ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి అని కంగారుగా చూస్తూ ఉంటారు. వెంటనే బల్వంత్, చూడు, నేను అంతా నీకోసమే చేశాను, నీవే నాకు సర్వస్వం, ఒక తండ్రిగా నేను నిన్ను ఎలా పెంచి పెద్ద చేయాలో అలాగే పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు నీవు నిర్ణయం తీసుకొని ఇలా నీవు బయటికి వెళ్ళిపోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు, నీవు నాకు ఇష్టం, నీవు ఏ వయసులో ఉన్నప్పటికీ కూడాను నాతో ఎప్పటికీ ఉండాలి, నీవే నా సర్వస్వం అని నేను అభిప్రాయపడుతూ ఉంటాను, కాబట్టి నీవు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా ఏకీభవించాలనుకుంటున్నాను, పద వెళ్దాం అని అలా అక్కడి నుంచి బయలుదేరబోతారు. ఇంతలో కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, బల్వంత్జీ, మీకు ఏమైనా మతిభ్రమించిందా ఏమిటి, మీ కుమారుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనగానే మీరు చిన్న స్థాయి పై స్థాయి అని భేదాలు లేకుండా ఇలా కలిసిపోవడానికి సిద్ధపడిపోయారు, అసలు ఇటువంటి నిర్ణయం మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు అనగా వెంటనే అతను, నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను, నేను చెప్పదలిచేది ఒక్కటే, అది ఏమిటి అంటే నేను నా కుమారుడిని నాకు మంచిగా స్నేహితంగా అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుతూ అతను అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు ద్వారకామాయ వద్ద సాయి అలా ధ్యానంలో నుంచి బయటకు రాగా వెంటనే అక్కడ ఉన్నవారంతా, సాయి మీరు ఎప్పుడు ధ్యానంలో నుంచి బయటకు వస్తారా, ప్రవచనం చెప్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాం అని అంటారు. వెంటనే సాయి, ఈరోజు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ కాదు, మన అందరం ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది, ఒకరికి సహాయం చేయాల్సి ఉంటుంది, పదండి బయలుదేరుదాం అని చెప్పి వాళ్ళ అందరినీ తీసుకుని సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు.
వెంటనే అక్కడ ఉన్నవారు, సాయి అసలు ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నారు ఏమిటి అనగా, సాయి సమయం వచ్చినప్పుడు చెబుతాను పదండి అని అంటారు. మరోవైపు మహేష్ బల్వంత్ నడుచుకుని వెళ్తూ ఉండగా అతను బాధగా ఆలోచనలో ఉంటారు. అది గమనించిన మహేష్ ఏమైంది, ఎందుకు ఏదో కంగారు పడుతున్నారు, ఏమైంది అని అడుగుతారు. వెంటనే అతను, చూడు మహేష్, నేను ఆమెతో ప్రవర్తించిన తీరు నాకే ఇప్పుడు అసభ్యంగా అనిపిస్తుంది, చాలా బాధని కలిగిస్తుంది, అందుకే నేను ఆమెని కలవాలా లేదా అని ఆలోచిస్తున్నాను, ఆమె అసలు నన్ను క్షమిస్తుందా అని నాకు మనసుకి అనిపిస్తుంది అనగా, వెంటనే అతను, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, ఆమె చాలా మంచిది, మిమ్మల్ని తప్పకుండా క్షమించి తీరుతుంది అనగా, వెంటనే అతను, చూడు మహేష్, సాక్షాత్తు నేను దైవ యొక్క సన్నిధిలోనే ఆమెని క్షమాపణ అడగాలనుకుంటున్నాను, ఆమెను ఎంతగా బాధ పెట్టాననేది నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమైంది అనగా, వెంటనే అతను, పర్వాలేదు నాన్నగారు, నేను మీరు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకువస్తాను అనగా, అతను, ఖండోబాలయం వద్దకి తీసుకునిరా, ఆమెని నేను భగవంతుని ముందే క్షమాపణ అడిగి ఆమెని నేను కోడలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమెకు తెలియపరుస్తాను అని అలా నడుచుకొని చెరకు వైపు అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో కుల్కర్ణి సర్కార్ కొంత దూరం వెళ్లేసరికి, బల్వంత్జీ, అసలు మీరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను అసలు ఊహించనే లేదు, హరి ఓం హరి ఓం, అసలు నాకు మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నచ్చలేదు, ఈ గ్రామ అధికారిగా నేను, అదిగోండి, ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక అబ్బాయి ఈ బస్తీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి మీరు ఒక తండ్రిగా ఒప్పుకున్నప్పటికీ ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం జరగడానికి నేను ఏమాత్రం అనుమతి ఇవ్వబోను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి నేను పూర్తిగా వ్యతిరేకం అని అలా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే బల్వంత్, అసలు నేను ఈ విషయం చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే అని అలా అతనితో మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు సాయి అలా గ్రామంలోని వారందరినీ తీసుకొని నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో వారంతా, అసలు సాయి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, విషయం ఏమై ఉంటుంది, సాయి ఇలా బయటికి తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏమిటో అని మాట్లాడుకుంటూ ఉంటారు నలుగురు నాలుగు రకాలుగా. ఇంతలో మరోవైపు మహేష్ సవేరి ఇంటి వద్దకి చేరుకొని, మా నాన్నగారు చెడ్డవారేమీ కాదు, అతను పరిస్థితిని అర్థం చేసుకున్నారు సవేరి, సాక్షాత్తు అతనే ఇక్కడికి వచ్చి నిన్ను క్షమాపణ అడగాలనుకున్నారు, కానీ దైవ సన్నిధిలో నిన్ను క్షమాపణ అడగాలని ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు, నీవేమీ కంగారు పడవద్దు, అంతా సర్దుమణుగుతుంది, నీవు ఇక ఆలోచించకుండా నాతో పాటు రా, నీవు అక్కడికి వచ్చి నాన్నగారిని కలిసినట్టయితే పరిస్థితులన్నీ మారిపోతాయి, ఇక చక్కగా మనం జీవితాన్ని ముందుకి కొనసాగించవచ్చు అని అలా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే అలా తల్లి కంగారు పడడంతో, నేను చెప్తున్నాను కదా, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, మీ అమ్మాయికి ఏమీ జరగకుండా నేను ఆమెని అన్ని విధాలుగా చక్కగా చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అలా అతను తెలియపరుస్తారు. వెంటనే ఆమె కూడా, మహేష్ మీద నాకు నమ్మకం కలుగుతుంది, మంచివాడు, నీకు ఇంతకుముందు సహాయం చేశాడు కదా, తప్పకుండా జీవితంలో కూడా నీకు అండగా ఉంటాడు అని అలా ఆమె కూతురికి తెలియపరిచి ఇద్దరిని అక్కడి నుంచి అలా పంపిస్తుంది. మరోవైపు సాయి వాళ్ళ అందరినీ తీసుకొని వెళ్తూ హనుమాన్ మందిరం దాకా వెళ్ళాక, చూడండి, మీ అందరి సహాయ సహకారాలతో ఇప్పుడు ఒక కొత్త జంటకి మీరు న్యాయం చేయాలి, అన్ని విధాలుగా సహకారం అందజేయాలి, మీ యొక్క ప్రోత్సాహం ఇప్పుడు చాలా అవసరం అని అంటారు వాళ్ళందరూ. అలాగే సాయి అని అంటారు. ఇంతలో మరోవైపు అలా మహేష్ ఆమెని తీసుకొని వెళ్తూ, ఎందుకు కంగారు పడుతున్నావు, పద, నీవు ధైర్యంగా ఉండు, నాన్నగారు మన కోసం ఖండోబా మందిరం వద్ద వేచి ఉంటారు అని అలా వాళ్ళు వెళ్తూ ఉండగా, ఇంతలో వారి వెనకాల ఇద్దరు ముగ్గురు మనుషులు వాళ్ళని వెంబడిస్తూ అలా కొంత సమయానికి చాలామంది అయ్యి వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటారు. వెంటనే మహేష్, మనం అతి త్వరలోనే ఆ యొక్క మందిరం దగ్గరికి వెళ్తాము అని అలా మాట్లాడుతూ వెనక్కి తిరిగే సమయానికి అక్కడ చాలామంది మనుషులు ఉండడంతో, ఇదేమిటి అసలు వీళ్ళ అందరూ మనల్ని ఎందుకు వెంబడిస్తున్నారు అని చెప్పి అలా కంగారు పడిపోతూ ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెడతాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా కూడా కొంతమంది మనుషులు అలా కర్రలు పట్టుకుని ఎదురొస్తారు. ఇక వేరే మార్గంగా వెళ్ళబోతూ ఉండగా ఒక వ్యక్తి కత్తితో ఎదురొస్తాడు. అతను ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడిపోతూ, అసలు వీళ్ళంతా ఎవరు అని, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు అడ్డుపడుతున్నారు అని అడుగుతారు. ఇంతలో అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం అనగా, వెంటనే అలా అతను, మీరెందుకు ఇక్కడికి ఇలా వచ్చారు, వీళ్ళందరూ మీ మనుషులా అని అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్, ఈ గ్రామ అధికారిగా ఈ గ్రామంలోని ప్రజలు ఎవరైనా తప్పుదోవ పడితే వారిని సరైన మార్గంలో పెట్టడం నాది బాధ్యత అని అంటారు. వెంటనే మహేష్, చూడండి, మా నాన్నగారు
నాకు అనుమతి ఇచ్చారు, ఇక మీకేమిటి సంబంధం? మీరు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, నీవేదో అభిప్రాయపడుతున్నట్టుగా ఉన్నావు. మీ నాన్నగారు నిజంగానే నీ వివాహానికి అనుమతి ఇచ్చినట్టుగా. చూడు, అది కేవలం అపోహ మాత్రమే అని అంటారు. వెంటనే అతను, మీకు తెలియక మీరు అభిప్రాయపడుతున్నారు, మా నాన్నగారు చాలా మంచివారు, అతను నాకు అనుమతి ఇచ్చారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, అయితే సరే నేను ఇప్పుడే పిలిచి మీ నాన్నగారికి అనుమతి ఇచ్చారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అలా బలవంతజీని పిలవండి అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.